తగ్గుబాటి రానా నటించిన రానా నాయుడు కొత్త చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తన అనారోగ్యం గురించి దాన్ని పోరాడి గెలిచిన విధానం గురించి చెప్పుకొచ్చాడు కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడే వారిలో నేను ఒకడిని ఒక రోజు ఒక చిన్న పిల్లాడు తన తల్లికి తన కుడికను కనిపించడం లేదని చెప్పి ఏడుస్తున్నాడు అప్పుడు నేను ఆ పిల్లవాడికి ధైర్యం చెప్పాను నాకు కూడా కుడికను కనిపించదని చెప్పాను ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని నచ్చజెప్పాను ప్రతి మనిషి తాను ఒక శారీరక సమస్యతో పోరాడితే అది తగ్గిపోయినా కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ కుడికన్ను సరిగ్గా కనిపించదు సర్జరీ చేయించుకున్నా కిడ్నీ ఫెయిల్ అయింది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా నిజం చెప్పాలంటే నేను ఒక టెర్మినేటర్ ను ఇన్ని చేయించుకున్నా నేను హ్యాపీగా ఉన్నా మరి మీరెందుకు అంతలా ఆలోచిస్తారు ఆలోచించడం మానేసి హ్యాపీగా ఉండండి అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెటింటా వైరల్ గా మారాయి